తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 10,000 రూపాయలు చెల్లించిన లబ్ధిదారులకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి కేతా తులసి మరియు జెడ్పీటీసీ సభ్యులు పేపకాయల వెంకటలక్ష్మి చేతుల మీదుగా గృహ హక్కు రిజిస్టర్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కేతా శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రజలందరికీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలను అందించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ టి సుభాష్, ఎంపీడీఓ పి విజయభాస్కర్, మండల పంచాయతీల విస్తరణాధికారి హరికృష్ణ సత్యరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు వేపకాయల వెంకటరమణ, సమంగి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలంలో ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఎంక్వైరీకి వచ్చిన 8,700 మంది ఎంక్వైరీ చేశామండి. అందులో ఒక 6,000 డేటా మేము అప్లోడ్ చేయడం జరిగింది. దాని ద్వారా అమౌంట్ కట్టవలసిన ఒక 3,000, అలాగే అమౌంట్ కట్టేసి బాకీ లేరు అనే ఇంకొక 3,000 చిల్లర ఉన్నాయండి. అవన్నీ కూడా అందులో ఒక 500 అమౌంట్కి 10,000, 5,000 చొప్పున బాకీ ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళు కూడా మేము ప్రపోజల్ పంపించాము. అలాగే బాకీ లేదు అన్న వాళ్ళు కూడా 10 రూపాయల చొప్పున కట్టించుకుని అవి కూడా ప్రాసెస్ చేశాము. ఆ పట్టాలో ఈరోజు వరకు 304 పెదపూడి మండలానికి వచ్చినాయి. ఆ పట్టాలు విలేజ్ వైజ్ మేము రెడీ చేసి ఈరోజు పంపిణీ చేయడానికి ఏర్పాట్లన్నీ చేసాం. మండల పరిషత్తు పెదపూడి కార్యక్రమంలో చేసి ఏర్పాటు చేశాము. అవన్నీ కూడా మండల ప్రెసిడెంట్ గారు, జడ్పీటీసీ గారు, ప్రజాప్రతినిధి అందరి చేతుల మీదుగా వేళ పంపిణీ చేయడం జరిగిందండి. నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో, ఈ ప్రభుత్వం పేద ప్రజలకి సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం ఇది. మరి జగనన్న నవరత్నాలుగా ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకి, ఆ మాట ప్రకారం ప్రతి పేదవాడికి కూడా ఏ విధమైన కుల మత పార్టీలకు అతీతంగా ఆయన సంక్షేమ పథకాలు పేదరికాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఏదైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఏదైతే ప్రవేశపెట్టారో దాని మీద ఒక విష ప్రచారాన్ని అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. నిర్బంధించి మరియు బ్లాక్మెయిల్ చేసి ఈ ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకటైతే గమనించాలి, పేద ప్రజలంతా కూడా ఒకటి గమనించాలి, ఓటీఎస్ పథకం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా పేద ప్రజల యొక్క స్వచ్ఛంద అంగీకారంతో అమలు చేస్తున్నటువంటి పథకం. ఇదివరకు ఈ ఓటీఎస్ పథకం అనేది బ్యాంకు రుణాల మాఫీ కోసం బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ రోజున ఈ ఓటీఎస్ పథకాన్ని పేదవారికి కూడా తీసుకువచ్చి పేదవారికి కూడా తక్కువ చెల్లింపుతో వారి యొక్క భూమి మీద పూర్తి హక్కులు వచ్చేలాగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఈ రోజున మార్కెట్లో బడా భూస్వాములకి ఉన్న భూమి యొక్క వాల్యూ ఎంతో, ఈ రోజున పట్టాగా భూమి పొందినటువంటి పేదల భూమి కూడా అదే రేటు ఉండాలి, అదే మార్కెట్ వాల్యూ ఉండాలనే ఒక సంకల్పంతో పేదవాడికి భూమి మీద పూర్తి హక్కు కలగాలని ఒక కృతనిశ్చయంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని మరింత లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.